अल्लूर सीतारामराजु जिल्ला पेदबैलु मंडलं वनबंगिलोनि ग्रामस्थुलकु त्रागुनीटि सदुपायं कल्पिंचालनि जनसेन पार्टी नेतलु डिमांड् चेशारु। ग्रामंलो सुमारु 100 कुटुंबालकु पैगा जीविस्तुन्नप्पटिकी गत 2 संवत्सरालुगा त्रागुनीटि सदुपायं लेक तीव्र इब्बंदुलु पडुतुन्नायनि పలుమార్లు ఉన్నతాధికారులకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎవరూ కూడా స్పందించడం లేదని గ్రామస్థులు తెలిపారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జాగర్పు పవన్ కుమార్ మాట్లాడుతూ వనబంగి గ్రామంలో 100కు పైగా కుటుంబాలు జీవిస్తున్నప్పటికీ గత 2 ఏళ్లుగా త్రాగునీటి సదుపాయం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ ఎవరూ కూడా స్పందించిన దాఖలాలు లేవని గుక్కెడు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో మండల కేంద్రంలో ఖాళీ బిందులతో ధర్నా చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు। जय जनसेन जनल दी गवर्नमेंट नुंडे वच्चिना उन्नत मंच नीर सौकर्य मंच नीर को पार्टी अध्यक्षुडिनि जागर पवन कुमार वनबंगी ग्रामंलो मंचिनीर समस्या चाला इब्बंदैन परिस्थिति एंडाकालं वच्चेसरिकि बिंदे नीळ्लु कूडा पट्टुकोवालन्ना कूडा इब्बंदि परिस्थिति वर्षाकालं अयिते कोंचेमैना पर्लेदु गानी एंडाकालं वस्ते एक्कड पडिते अक्कड लीक् अयिपोवडं चाला इब्बंदैन परिस्थिति सुमारु वनबंगी कोलनीलो अयिते सुमारु अर किलोमीटर दूरंलो वेल्लि ఊంట నీళ్లు మంచి నీరు ఊంట నీళ్లు తెచ్చుకోవడం పరిస్థితి ఉంది। అలాగే వనబంగిలో వెంటనే మంచి నీరు సదుపాయం అధికారులు కల్పించాలని ఈ రోజు జనసేన పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను। దీనికి వెంటనే పండించాలి అధికారులు అని మా ఊరు వనబంగి గ్రామం పెదబైలు మండలము మాది అల్లూరు సీతారామరాజు జిల్లా। మాకు వనబంగి గ్రామంలో నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది। 5-6 సంవత్సరాల వరకు మేము నీటి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాము। ఆడవాళ్ళు మేము కొట్టుకోవడం తిట్టుకోవడం చాలా జరిగిపోతుంది। ఇక్కడ వాటర్ చాలా సమస్యలు, ఇలాగే ఎండాకాలంలో కొద్ది కొద్దిగా వస్తుంది వాటర్, ఆ వాటర్ కోసం మేము కొట్టుకోలాడడం గొడవ పడడం జరుగుతుంది। నైట్ పూట స్టాకరే వాటర్ మేము తీసుకెళ్లి వాడుకుంటున్నాము। అదే వాటర్ మాకు ఎక్కువ ఇవ్వాలని, అదే మంచి ట్యాంక్ అయ్యాలని కోరుతున్నాం ప్రభుత్వానికి। మా గ్రామం వనబంగి, అదే మా ఊర్లో నీళ్లు సౌపాయము అసలు ఇది లేదు। అందరూ ఏటి ఆడవాళ్ళు కొట్టుకుంటున్నాము నీళ్ల కోసము। అందుకని అధికారులు మనకు పెద్ద కొలై ఇప్పించేలాగా, నీళ్లు సౌకర్యంగా ఉండేలాగా చూడాలి। అదే మనం ఆడవాళ్ళందరూ వనబంగి నుంచి మనం ప్రభుత్వానికి కోరుచున్నాము।